తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ నుంచి వచ్చేటువంటి అంబులెన్స్లని అడ్డుకోవటం పోలీసులు అనుమతించట్లేదు. రెండోది ఏంటంటే వారి పరిస్థితి విషమంగా ఉన్నా, వారు చనిపోయేటువంటి పొజిషన్లో ఉన్నారని చెప్పేసి బాధితులు పోలీసుల దగ్గర వాపోయినా కూడా కనీసం కనికరం కూడా లేకుండా వాళ్ళని వెనక్కి తిప్పి పంపేస్తున్నటువంటి పరిస్థితి. ఎంతసేపు అడిగినా కూడా ఇక టైం గడిచేకుంది, అక్కడ ప్రాణం పోతుంది. కాబట్టి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేయాలి. ఇటు పానివ్వట్లేదు, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే మరి తెలంగాణలో మీకు బెడ్లు కన్ఫామ్ అయినటువంటి ఫామ్ చూయిస్తే అప్పుడు పంపిస్తారట. మరి ఆ ఫామ్లు ఎలా వస్తాయి? మరి తెలంగాణ పోయి తెచ్చుకోవాలా, లేకపోతే ఇక ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా? మరి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఏమైనా ప్రకటించిందా? అసలు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంచేటువంటి బెడ్లు అసలు తెలంగాణలో ఉన్నాయా? టోటల్గా ఒకసారి ఆలోచించుకుంటే ఏంటంటే ఈ ప్రభుత్వ రాజకీయ నాయకులు చేసినటువంటి వైఫల్యాలని కప్పిపుచ్చుకోవటానికి చివరికి ఆ భారము ప్రజల మీద పడుతూ చివరికి ప్రాణాలు కూడా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. వైద్య రంగాన్ని నాశనం చేసి మరి దానికి ఇంకొక ఏంటంటే మీరు వైద్యం చేయించుకొని మేము డబ్బులు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్స్ని బెడ్లను పెంచకుండా వాళ్ళ ఇష్టానుసారం చేసి కరెక్ట్గా నిధులు కేటాయించకుండా సరైనటువంటి సమయం రాగానే ఇక బెడ్లు దొరికితేనే పర్మిషన్ లెటర్ చూపిస్తేనే లోపలికి పంపిస్తాం లేకపోతే పంపించమనేటువంటి కోణంలో వ్యవహరించడం దుర్మార్గకరమైనటువంటి విషయం. మరి రాజకీయ నాయకులు ఉద్యమకారులు దీని గురించి మాట్లాడుతున్నారు. అంబులెన్స్లను అడ్డుకునేటువంటి హక్కు ఎవరికీ లేదు అనేటువంటి కోణంలో మరి ఇప్పుడైతే ఇప్పుడే దీని మీద చర్చ స్టార్ట్ అవుతుంది. ఇంకా ముందు ముందు ముదిరేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఏమైతే చూద్దాం.